ఏమిటి అసలు ఈ కేసులు, వీటి మీద ఇట్లాంటి ఘర్షణల మీద, గొడవల మీద? ఇప్పుడు ఇందాక చూసాము టీవీలో, ఒక అమ్మాయి ఒక మహిళని, ఒక అతని మరి అతను ఏమవుతాడో, అతన్ని ఇష్టారాజ్యంగా బాతుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తుంటే, ఆంధ్రప్రదేశ్ని ఈ రకంగా మారుస్తుంటే ఎట్లా ఇది దాడికి ప్రతివాడి వచ్చే పరిస్థితి తెచ్చుకుంటున్నారా? ఆంధ్రప్రదేశ్లో జనం బతకొద్దా? ఏమిటి ఈ పరిస్థితి? దీన్ని ఎట్లా ఎదుర్కోవాలి? న్యాయపరంగా ఎలాంటి చర్యలు తీసుకుంటే ఇది సాధ్యమవుతుంది? కొమ్మినేని గారు గుడ్ మార్నింగ్ అండి. ఇది న్యాయపరంగా కన్నా మీరు వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, గతంలో ఒక ఎంపీ రోజుకి 3 సార్లు ఉన్నది లేనట్టుగా చెబుతూ, లేనిది ఉన్నట్టుగా చెబుతూ అభూత కల్పనతో ప్రభుత్వం మీద విమర్శలు చేస్తూ ఒక కార్యక్రమం చేపట్టారు. అట్లాగే 175 మంది ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా ఏ రోజుకు ఆ రోజు వాళ్ళ నియోజకవర్గాల్లో జరిగే దాడుల్ని అందరూ కూడా సోషల్ మీడియా ద్వారా వచ్చి అందరూ కూడా ఈ రోజు ఈ దాడులు జరిగినాయి మా దాంట్లో అని చెప్పి బయటికి వచ్చి మాట్లాడంటే 200 మంది మొత్తం 175 ఎమ్మెల్యేలు, 25 మంది ఎంపీలు వాళ్ళ కార్యకర్తలకు వాళ్ళు భరోసా ఇస్తూ మీ దాడులు మా దృష్టికి వచ్చినాయి, మేము లీగల్ కార్యక్రమాలు చేపట్టాము, చెందాము, ఈ దాడుల్లో ఇన్ని దాడుల్లో ఎఫ్ఐఆర్ నమోదైనా, ఇన్ని దాడుల్లో ఇంకా ఎఫ్ఐఆర్ నమోదవలేదు, ఎఫ్ఐఆర్ నమోదు అవ్వాలి అనే ఇన్ఫర్మేషన్ చెబుతూ ఎవరికి వాళ్ళు సోషల్ మీడియాలో వచ్చి కార్యకర్తలకు అండగా నుంచుంటే తప్ప ఈ దాడు లాగే పరిస్థితి లేదు. ఎందుకంటే ఎవరు వెళ్ళి ఎఫ్ఐఆర్ పెట్టినా, కంప్లైంట్ పెట్టినా, వ్యవస్థ స్పందించినప్పుడు చేయనప్పుడు వాళ్ళు ఎంత కక్షతో అయితే సోషల్ మీడియానే వాడుకున్నారో అదే అంతే. దాంతో కేవలం కార్యకర్తలు కాపాడటం కోసం, కార్యకర్తలు చేయటం కోసం 200 మంది అభ్యర్థులు కూడా ముందుకు రావాలి. ఒక సాక్షి ఛానల్ ఒకటే అన్నిటిని బయటికి తీసుకురాలేదు. ఎందుకంటే రోజుకి 10ల సంఖ్యలో ఒక నియోజకవర్గంలో ఘటనలు జరుగుతున్నాయండి. మనం చూస్తే వైఎస్ఆర్సిపి యూట్యూబ్ ఛానల్ కూడా నిన్న ఒక 5 పెట్టారు యూట్యూబ్ ఛానల్లో, అది మొన్న 3 పెట్టారు యూట్యూబ్ ఛానల్ కూడా. ఇంకా ఇట్లాంటి దాడులు జరిగేవి కానివ్వండి, పార్టీ ఇన్ఫర్మేషన్ కానీ ఆ యూట్యూబ్ ఛానల్ కూడా యాక్టివేట్ అవ్వాల్సిన పరిస్థితి ఉంది. అందులో ఎప్పటికప్పుడు అప్డేట్స్ పెట్టి ఈ నియోజకవర్గంలో ఇది జరిగినాయని చెప్పేసి అన్ని నియోజకవర్గాల్లో పెట్టాలి. ఎందుకంటే వ్యవస్థ అసలు స్పందించట్లేదు కాబట్టి కనీసం ఈ విధమైన ప్రతిచర్య అయినా వస్తే, నాయకుల దగ్గర నుంచి కార్యకర్తలకు ఈ విధమైన భరోసా అయినా వస్తే చేస్తే ప్రజల్లోకి వెళ్ళి ఇన్ని దాడులు జరుగుతున్నాయా అని చెప్పి దాడులు ఆగే అవకాశం ఏదన్నా ఉంటుందేమోనండి. విజయవాడలో కూడా నిన్న ఒక ముస్లిం టైలర్ షాప్ ని విధ్వంసం చేసి రాత్రి ఒక పేద కార్యకర్త 2-వీలర్ వెహికల్ ని కూడా తగలబెట్టేశారండి. రాత్రి 2 వరకు కూర్చొని తెల్లవారుజామున మళ్ళీ వెళ్ళినా సరే నిన్న మధ్యాహ్నం వరకు కూడా ఎటువంటి చర్య తీసుకోలేదు, ఎఫ్ఐఆర్ కట్టలేదు, పేర్లు చెప్పినా గుర్తు తెలియని వ్యక్తులు అని చెప్పి ముందుకు వెళ్తున్నారే తప్ప ఎక్కడా కూడా పేర్లు చెప్పిన వాళ్ళని పిలవటం కానివ్వండి, వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కట్టడం కానీ చేయటం కానీ ఏం జరగదు. అటువంటిప్పుడు గతంలో ప్రధానికి హైకోర్టుకి వెళ్ళేవాళ్ళు కదా, ఇప్పుడు వైసీపీ వాళ్ళు వెళ్ళలేని పరిస్థితి, వెళ్ళకూడదా? ఎట్లా ఇది దీన్ని ఎట్లా ఎదుర్కోవాలి? మరి ఆ రకంగా ఇప్పుడు తప్పుడు కేసులు కూడా పెడుతున్నారంట కదా. ఇప్పుడు ఉదాహరణకి మన ఈ వైసీపీ అధికార ప్రతినిధి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఆయన కారుమూరి వెంకటరెడ్డి గారి మీద తప్పుడు కేసు పెట్టారంట ఆయన చెప్తున్నాడు. ఎట్లా ఈ అటువంటి వాటిని ఎదుర్కోవాలంటే ఏం చేయాలి? అదే సరే, ఇప్పుడు తప్పుడు కేసులు పెడుతున్నారు చేస్తున్నారు. నేను కారుమూరి వెంకటరెడ్డి గారి మీద గారు కూడా ఏదో తప్పుడు కేసు పెట్టారు చేస్తున్నారు. అవి ఎదుర్కోవాలంటే చేయాలంటే సార్, నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, జగన్ గారు ఒక కార్యక్రమం చేపట్టి ఈ 175 నియోజకవర్గాల్లో కూడా వాళ్ళ ఎమ్మెల్యేలు ఎంపీలు బయటకు వచ్చి సోషల్ మీడియా ద్వారా ఈ నియోజకవర్గాలు ఈ దాడులు జరిగినాయి, వాళ్ళకి మేము ఇది ఉపశమనం కల్పించాము, వీళ్ళ తరఫున ఈ కేసులు పెట్టాము స్టేషన్ లో, ఇది లీగల్ చర్యలు మొదలైనాయి అని చెప్పి చేయాలి. మీరు చూడండి, ఎక్కడా కూడా వైఎస్ఆర్సిపి పోటీ చేసిన అభ్యర్థులు కానీ ఎవరు కూడా బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి లేదు. ఎక్కడా కూడా వాళ్ళకి కార్యకర్తలకు అండగా నుంచుండేది ఒక లీగల్ టీం మాత్రమే నుంచుంటుంది, లీగల్ టీం గట్టిగా పోరాడుతోంది. దానికి మద్దతుగా రాజకీయ నాయకులు కూడా బయటకు వచ్చి మేము మీతోనే ఉన్నామని చెప్పి ఇంకా ఓటమిని వదిలేసి కార్యకర్తల్ని ఎలక్షన్స్ ముందు రోజు ఎట్లాగే ఇంటింటికి అయితే వెళ్ళారో అట్లానే ఇప్పుడు కూడా వాళ్ళు చురుగ్గా బయటకు వచ్చి ఈ దాడులు ఆపడానికి వాళ్ళ వంతు వాళ్ళ గొంతు యూట్యూబ్ ద్వారా వినిపించాలి, చేయాలి అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకోటి కూడా చూస్తే అండి,
నాడు నేడు విద్య ద్వారా జగన్ గారు చిన్నపిల్లలని బాగా చదివించి, ఇంగ్లీష్ చదువులు చదివించి తల్లిదండ్రులు కార్లు విమానాలు ఎక్కించాలనే ఒక ప్రయత్నం చేసి ముందుకెళ్తే అక్కర్లేదు, మేము ఆ పాత ఆర్టీసీ బస్సుల్లోనే తిరుగుతాం, మేము మాకు మా పిల్లల భవిష్యత్తు బాగా చదివించి కార్లు విమానాల్లో మేము తిరగక్కర్లేదు అని చెప్పేసి ఉచిత బస్సు ప్రయాణాలు లాంటివి కోరుకొని ఓట్లు వేసి చెంది ఈ విధంగా జరుగుతాయి. ఇట్లాంటి దాడులే జరుగుతున్నాయి, మీరు చూడండి. అదే వాళ్ళ పిల్లలు చదువుకుంటే వాళ్లే కార్లు కొన్ని ఇచ్చేవాళ్ళు, వాళ్లే విమానాల్లో తిప్పేవాళ్ళు. అదంతా వదిలేసి మనం ఆపాదించకూడదు అట్లా, అది కరెక్ట్ కాదు. పూర్తిగా మనం జనరల్గా ఏదో మాట్లాడుకుంటే అది వేరే విషయం కానీ, బట్ టీవీలో మాట్లాడేటప్పుడు మనం ఓటర్లను తప్పు పట్టడం అనేది, అది రకరకాల కారణాలు ఉండొచ్చు, అది వేరే విషయం, అది వేరే చర్చ అనుకోండి.